Guys, come to bedroom fast. Fast, fast, come in. Okay, coming over. Okay, coming over. Sir, am I in Japan? Yes, sir. Anup here. Japan. Soumya, you belly intro na electronics ka mobile sani tiskonra. Fast ka. Okay, sir. Veltu na. Anup, you intro na newspapers ka scissors sani tiskonra. Fast. Okay, sir. Veltu na. Igon sir, mobile ka electronic items sani dechna man intlo nai. Very good, Soumya. Kuchho nu, jaldi na. Igon sir, papers ka scissor. Very good, Anup. Kuchho nu, jaldi na. So guys. రేపు మన ప్రభాస్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కావాలి. సో మొత్తం ఫుల్ హడావిడి ఉంది. ఇప్పుడు నేను నీకు రెండు ఫోన్లు ఇస్తున్నా, నువ్వు ఇవి నీకు, ఇవి నీకు, ఇవి రెండు నాకు. ఓకే, ఎట్లయినా సరే టికెట్లు బుక్ చేయాలి. ఓకే, మీకు దొరకకపోయినా పర్లేదు కానీ నా కోసం అయితే కావాలి రేపు టికెట్లు, ఎందుకంటే డై హ్యాడ్ ఫ్యాన్. ఇక సామే నువ్వు బుక్ చేసి దాట, నేను ఇల్లు బుక్ చేస్తా. రిమోట్ ఎందుకు తెచ్చినా నువ్వు? అసలు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నారు కదా సార్, అందుకే తెచ్చా రిమోట్. దీంట్లో టికెట్లు బుక్ చేస్తారు. ఏడుందిరా దిమాగ్ సామెక అసలు? కాలలో కూడా లేనట్టుంది. నీకు లేదు బ్రెయిన్లెస్ ఫెల్లో. ఉచ్చేయండి ఫాస్ట్ గా. సార్ టీవీఆర్ ఉన్నాయి సార్. షిట్ సార్ అయిపోయినాయి సార్. సార్ 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 మన ఇంటికాడ ఓపెన్ అయినాయి సార్. సార్ ఇక అయిపోయినాయి సార్. ఇదే సార్. అరే అరే గాయస్ గాయస్ టికెట్లు బుక్ చేస్తున్నా లేదా? నేను చూస్తున్నా. అరే ఏం చేస్తున్నారా మీరు? మన ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ సైడా? టికెట్లు బుక్ చేయకపోతే ఎట్లా? జల్దీ బుక్ చేయండి టికెట్లు. సార్ సార్ ఇగో ఈశో థియేటర్ లో కూడా ఓపెన్ అయ్యి సార్. సార్ ఇలా కూడా అయిపోయినాయి సార్. సార్ ఐనాక్స్ లో ఉన్నాయి సార్. షిట్ అయిపోయినాయి సార్. We have to go to movie at any cost. Okay? Sir, we go sir first show book sir. Oh my god! Oh my god! Oh my god! We're excellent at Prabhas Vanity. You just kiss. Appreciate him! Appreciate! Sir, if you ticket to book anything sir, next aim plan sir. Aim plan? No, we put it. Next aim plan, uncle and Nenu. Next mana plan and is under sir. న్యూస్ పేపర్స్ కట్ చేసి హీరో ఎంట్రీ రాదు, ఇట్లా ఎగిరాలి. హీరోనే కనిపించాలి, న్యూస్ పేపర్స్ కనిపించాలి సార్. అట్లా కట్ చేయాలి సార్ మనం. పేపర్లు కట్ చేద్దాం. ఓకే సామ్య, నువ్వు పేపర్స్ కట్ చేసి, నువ్వు కూడా ఇగట్టు, నువ్వు కూడా పేపర్స్ కట్ చేయి. రేపు మొత్తం థియేటర్లు ఎగిరేద్దాం. భయం అవుతుంది నాకైతే. చింపాజీ కొరుకుతాడే కొరుకుతున్నాడు అయితే. తక్కువనా నువ్వు? హిప్పోపోటమస్ లాగానే ఉన్నావు సార్. పేపర్స్ రెడీ సార్. ఇంకా కావాలంటే చెప్పండి సార్, ఇంకా చింపుతాను. ఓకే డన్ సార్. పేపర్స్ రెడీ సార్. అయిపోయింది. యూ కెన్ గో. ఓకే, అంటే రేపు నేను చెప్పిన ఫ్లవర్స్ అన్ని ఇట్లా థియేటర్ లో పడతాయి అన్నమాట. ఫ్లవర్లు చింపింది చూడు. ఇక రేపు అయితే నాకు టికెట్ బుక్ చేసాడు కాబట్టి మధ్యాహ్నం ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను అయితే అనుకో. మధ్యాహ్నం ఏంది? మధ్యాహ్నం పొద్దున 7 గంటలకు నేను టికెట్. పొద్దున 7 గంటలకు బుక్ చేసాను నువ్వు? అరే నేను పొద్దున 7 గంటలకు ఎట్లా పోతారా? మమ్మీ ఎట్లా పంపిస్తాను నాకు? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్? చలో ఫస్ట్ ప్లాన్ స్టార్ట్. ఏడిపోతున్నారా మమ్మీ? అది ఆదర్శ్ గారి ఇంటికి పోతున్నా మమ్మీ, గ్రూప్ స్టడీస్ అంట అందుకని. ఎందుకు అంటే రేపు ఎగ్జామ్ మమ్మీ అందుకని. అవునా? సరే ఫోన్ చేయి. ఎవరికి? ఆదర్శ్ కు. చేయాలి కన్ఫర్మ్ గా? చేయాలి, రాత్రి 10 అవుతుంటే. ఇప్పుడు నేను చదువుకోనికి రమ్మన్నాడా? ఓకే మమ్మీ చేస్తున్నా. చెయ్యి. హలో ఆదర్శ్. హలో ఆదర్శ్, అక్క నేను ఇప్పుడు చదువుకోనికి రమ్మన్నా, రాత్రి 10 అవుతుంటే. నేనేం పిలవలేను ఆంటీ. అయినా రేపు ఏం ఎగ్జామ్ లేదు కదా ఆంటీ, ఒకసారి చూసుకోండి సరిగ్గా. అరే ఆదర్శ్ బతుకుంటే రేపు గల్ల సంబరపడం. కొడుక చదువుకోనిక పోతున్నా అని అబద్ధాలు చెప్తావా? సిగ్గుపోతావా? ఈ ప్లాన్ అసలు వద్దు ఆదర్శ్, మమ్మీకి నిజం చెప్పేస్తా. చెప్పేసినా చెప్పేస్తా అయితే. నేను ప్లాన్ 2 స్టార్ట్. ఏడుకోతున్నారా మమ్మీ? మమ్మీ ఈరోజు ఎగ్జామ్ ఉంది మమ్మీ నాకు. ఈరోజు పొద్దున 6 గంటలకు ఎవరు ఎగ్జామ్ పెట్టినారు? ఉంది మమ్మీ 6 గంటలకి. ఇప్పుడు 7 గంటలకి ఎగ్జామ్ ఉంది మమ్మీ నాకు. అనుపా ఇలా సార్ ఫోన్ చేయి జరా. అలా సార్ ఫోన్ చేయి, ఈ రోజు ఎగ్జామ్ ఉందంట. హలో సార్. ఏయ్ ఫోన్ స్పీకర్ లో పెట్ట. హలో సార్, అఖిల్ కి ఏమైనా ఎగ్జామ్ ఉందా సార్ ఈ రోజు? ఎగ్జామ్ ఏం లేదమ్మా. లేదా సార్? ఓకే సార్.
గుర్క పొద్దున ఆలయంలో పేరుకోతున్నావురా? ఇప్పుడు 7 గంటలకు సినిమా మమ్మి అందుకే పోతుండే. సదుకొని కావమంటే సినిమా కోతా అంటావా? అస్సలే మమ్మీ నాకు సార్కి ఫోన్ చేయమంటారు, సార్ నిజం చెప్తాడు. అప్పుడు మమ్మీ అస్సలు ప్లాన్ చేంజ్ ప్లాన్ చేంజ్ ప్లాన్ 3 స్టార్ట్. ఓకే ఓకే స్టార్ట్. ఏడుకోతున్నావు అంత అయిపోతున్నా? మమ్మీ మా చూసుకోండి, యాక్సిడెంట్ అయింది మమ్మీ, నేనే దగ్గర నుండి చూసుకోవాలి మమ్మీ, ఎందుకంటే నేనే నా కాజ్ దోస్ మమ్మీ ఆడు, నేను పోవాలి కదా మమ్మీ. అవు పోవాలి పో, నీ అంత మంచోడు ఎవరు లేరు, పో పో. ప్లాన్ బానే పోతుంది. బానే పోతుంది, కంటిన్యూ చేద్దాం కంటిన్యూ చేద్దాం. ఇంతకేమైంది అసలు ఆనికి? మమ్మీ మమ్మీ ఆనికి 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 చెయ్యి ఇరిగిపోయింది మమ్మీ, చెయ్యి ఇరిగిపోయింది. ఒక ఆడే ఫోన్ చేస్తా, ఫోన్ చేస్తా. స్పీకర్ ని పెట్టు, స్పీకర్ ని పెట్టు. హలో బాబు, నీకు యాక్సిడెంట్ అయిందంట కదా, ఎట్లున్నావు నువ్వు ఇప్పుడు? కడుపు దెబ్బ తాకలేదు, చెయ్యిరిగింది. ఏ ఇంతకు నీకేమైంది చెప్పు, లేకపోతే మీ అమ్మకి ఫోన్ చేస్తా నేను. దోస్త్ అంటే యాక్సిడెంట్ అంటే ఇంత ఏడిపోతున్నావురా నువ్వు? ఇవన్నీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ చెప్పినావు అనుకో, నువ్వు దొరకబడతావు. అప్పుడు మమ్మీ నేను ఏం చేసింది? అమ్మో ఈ ప్లాన్ కూడా క్యాన్సల్ క్యాన్సల్, వేరే చూద్దాం. అన్నీ కాదనుకు, ఏదో ఒకటి ఏదికైతే అడిగి నేను పోతారు ఆ సినిమాకి. ఓకే నువ్వు నాకు టికెట్ ఇచ్చేసి టికెట్. కర్రా ఏటేరా, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ బుక్ చేయరా అంటే నువ్వు నెక్స్ట్ డే ఫస్ట్ షో టికెట్ బుక్ చేసావు అనుపుగా. నుంచి పేపర్ కట్టింగ్లు, ఈ ప్లాన్లు, టికెట్ బుకింగ్లు ఇవన్నీ వేస్ట్ అన్నమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ఏం చేస్తారు సార్, మీ ఫేవరెట్ సీన్ ఇందులో ఏదో అది కామెంట్ చేయండి. ఓకే మీరు కూడా ఫస్ట్ డే ఫస్ట్ కిటనే చేస్తారు? ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇద్దరికి ఇవ్వాలని చెప్పాలి. మీరు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో కిటనే చేస్తారా అయితే కామెంట్ చేయండి. ఓకే కామెంట్ చేయండి. సరేనా మమ్మీ, గంట కూడా ఒకటేసి సరే మమ్మీ, నేను పోదు ఇక సినిమాకి. సరేనా పోరు, ఏం పోతుంది ఇక, నేను పోతున్నా. రైట్ బాయ్ బాయ్.